యావత్ భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతుంది. కని విని ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్ వేదికగా 16 రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ నుండి మొదలైన 26వ తేదీ వరకు ఈ మహాక్రతువు సాగుతూ ఉంటుంది. గుంతిమాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వామివార్లు పర్యవేక్షిస్తారు. దీనికి అష్టోత్తర శతకుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేశారు. ఇంత పెద్ద ఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో తలపెట్టినట్లు దాఖలాలైతే లేవు. పూర్వకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్, పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటి వరకు సహస్ర ఆయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా భారత భూమి సాక్షిగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ద్వపర యుగంలో ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగం చేయడం వల్ల దక్కిన ఫలితమే ఈ యజ్ఞాన్ని సందర్శించిన వారికి లభిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. కలవు చండీ వినాయకౌ అని ఆగమ శాస్త్రం చెబుతోంది. కలియుగంలో ప్రార్థించిన వెంటనే ఫలితాన్నిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు. ఇక అలాంటి చండీ మాతను ప్రార్థిస్తూ దేశ సంక్షేమం కోసం చేపడుతున్న యజ్ఞాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు 17 రోజుల పాటు యాగ ప్రాంగణంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో ఏకకాలంలో 1760 మంది ఋత్విక్కులు పాల్గొంటూ ఉన్నారు. వీరికి సహాయకులుగా మరో 400 మంది బ్రాహ్మణులు ఉంటారు. మొత్తం 2160 మంది బ్రాహ్మణోత్తములు 22 రాష్ట్రాల నుండి హాజరవుతూ ఉన్నారు. వీరిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళుతూ ఉన్నారు. వీరంతా యజ్ఞం కోసం ఏర్పాట్లు చేసిన 110 హోమ గుండాల్లో వీరంతా కలిసి రోజుకు 7040 చండీ పారాయణ హోమాలను నిర్వహిస్తారు. 16 రోజుల పాటు 1,12,640 చండీ పారాయణ హోమాలు చేస్తారు. వైదిక ప్రపంచంలో కని విని ఎరుగని ఈ యజ్ఞం కోసం 55 ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. నిర్వహణ బాధ్యతను గుంతిమాత ఆశ్రమం చేపట్టగా పర్యవేక్షణ బాధ్యత విశాఖ శ్రీ శారదాపీఠం భుజానకెత్తుకుంది. ఇక రోజుకు 100,000 మంది సందర్శించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా భారీ ఎత్తున తాత్కాలిక నిర్మాణాలు చేశారు. 5 ఎకరాల ప్రాంగణంలో యాగశాలలు నిర్మించగా గుడారాలు, మహామండపాలు, వసతి, భోజన సదుపాయాలు, శౌచాలయాలు, పార్కింగ్ తదితరాల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. ప్రత్యేక డిజైన్లతో ముఖద్వారాలను రూపొందించారు. 310 మంది కార్మికులు యాగశాలలు, మహామండపాల నిర్మాణం కోసం శ్రమించారు. వేద విహితంగా యజ్ఞ నిర్వహణ కోసం విశేష ద్రవ్యాలను వినియోగిస్తూ ఉన్నారు. 1500 టన్నుల స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నారు. 8,000 కిలోల నువ్వులు ధాన్యాన్ని యజ్ఞంలో వినియోగిస్తారు. 16 రోజులలో 41 కిలోల చందనం, 10 కిలోల కుంకుమ పువ్వు, 550 కిలోల కర్పూరం, 5,000 కొబ్బరికాయలు, 16,000 మారేడుకాయలు, 25,00,000 తమలపాకులు, 21,000 అరటిపళ్ళు, 100 కిలోల జాజికాయలు, 110 కిలోల ఖర్జూరం, 100 కిలోల చొప్పున యాలకులు, లవంగలు వినియోగిస్తారు. టన్నుల కొద్ది సమిధులలోని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీక్షా వస్త్రాలుగా ధరించేందుకు బ్రాహ్మణుల కోసం 6,600 పంచలను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే 2,200 చొప్పున పంచపాత్రలు, ధర్మాసనాలు, లోటాలు, జపమాలలు, చండీ పారాయణ గ్రంథాలు, ఉపవస్త్రాలను బ్రాహ్మణులకు అందిస్తారు. యజ్ఞం పూర్తయ్యేలోపు 900 కిలోల చొప్పున పసుపు, కుంకుమ అవసరమవుతాయని అంచనా వేశారు. ఇక దీనితో పాటు 200,000 అగరబత్తి ప్యాకెట్లను, 250 కిలోల వక్కలను కూడా యాగశాలలో వినియోగించనున్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం మండప ప్రవేశంతో యజ్ఞం మొదలవుతుంది. మధ్యాహ్నం నుంచి హవనం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హవనం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు మహాహారతి ఉంటుంది. అలాగే నిత్యం సాంస్కృతిక ఆరాధన కూడా నిర్వహిస్తారు. 26వ తేదీ ఉదయం 11:30 పూర్ణాహుతితో ఈ మహాక్రతము పూర్తవుతుంది.
గుంతిమాత ఆశ్రమం వారు చాలా ఆనందంగా ఈ యాగము విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా జరుగుతున్నదని వారు ఆనందంతో కమిటీ వారు ఆ ఊరు ప్రజలు కురుక్షేత్ర ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ భారతదేశం కోసం ఈ దేశం కోసం లోక కళ్యాణార్థం కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. మాకు చాలా ఆనందమైంది. ఇటువంటి యాగము యావత్ భారతదేశంలో ఎప్పుడు జరిగిందనే దానికి ఇంతవరకు దాఖలాలు లేవు. ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని ఒక ఊహాగానాలే కానీ దానికి ప్రమాణాలు దొరకలేదు. లక్ష చండీ మహాయజ్ఞం అనేది ఇదే మొట్టమొదటిగా భారతదేశంలో జరుగుతున్నట్టుగా పూర్తి స్థాయిలో మేము పరిశీలించి ఈ యాగాన్ని మహాయాగంగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని మేము సంకల్పించాము. ఇంతవరకు భారతదేశంలో జరిగే చండీ యాగాలకి ఇది ఒక మణిరత్నము లాంటిది, ఇంతవరకు జరగనటువంటిది. అటువంటి యాగము హర్యానాలో చాలా గొప్పగా జరుగుతుంది. ఈ యాగాన్ని చండీకి సంబంధించిన అంగదేవతలు ఏవైతే ఉంటాయో అటువంటి వనదుర్గ మహావిద్య మొదలుకొని ఆ అంగవిద్యలతో సహా ఈ యాగము పరిపూర్ణంగా శాస్త్రం ఏదైతే చెప్పబడిందో ఆ శాస్త్ర విధానంతో ఈ యాగాన్ని జరిపించడానికి మేము పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పర్యవేక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఎవరైనా వచ్చి యాగంలో పాల్గొనవచ్చు, చూడవచ్చు, దర్శించవచ్చు, ఆ అనుభూతిని పొందవచ్చు.